అడుగు సార్ ఇది మా బాబాయ్ గారు ఉన్నాడు వాడికి మాట ఇచ్చావు నువ్వు ఇది చేయలేదు ఆహా అదే సినిమాలో చూస్తారు సినిమాలో చూస్తారు అది సో పిలిచి ఇచ్చేస్తే నాకు మొదట ఎక్కలేదండి ఫస్ట్ రెండు రోజులు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియట్లే ఆ తర్వాత 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 ఏం చెప్పినా అదే అనిపించింది మీకు కానీ ఈ సభాముఖంగా చెబుతున్నాను ఆయనకి నాకు పరిచయం లేదు నా జీవితం గురించి తెలిసింది నా కుటుంబానికి ఒక్కరికి ఇద్దరు ముగ్గురు స్నేహితులకి ఈ మధ్య కాలంలో కరోనాకి ముందు కరోనా కాలంలోనే నా జీవితం నా దానికంటే ముందు నా జీవితంలో ఎదురైన సంఘటనలు నా పర్సనల్ జీవితం మొత్తం ఒక రకంగా చెప్పాలంటే నా జీవితాన్ని చూపిస్తా ఒక మధ్య తరగతి మానవుణ్ణి చైతన్యవంతం చేశాడు ఈ సినిమాలో మొత్తం నా జీవితాన్నే తీశాడు ఆయన సినిమాగా వన్ అవర్ అన్నారు అజయ్ ఘోష్ బయోపిక్ అని ఏమో అట్టనే అనిపిస్తుంది నాకు ఇంతకు ముందు ఫంక్షన్ జరిగింది కదా ఈ సినిమాకి సంబంధించి ఇంతకు ముందు ఫంక్షన్ జరిగింది కదా ఈ సినిమాకి సంబంధించి ఇదే చెప్పావుగా అక్కడ కూడా అంటే మొత్తం లైవ్ లో చూస్తున్నారు కాబట్టి ఒకటైతే గ్యారంటీగా చెప్పగలను అబ్బాయి మీరు పెట్టే డబ్బులకి హాల్లో టికెట్ కొనుక్కొని మీరు కూర్చొని మీ కుటుంబ సమేతంగా సినిమా చూసిన తర్వాత నేను అమ్మ జీవితంలో అద్భుతమైన సినిమా చూసామరా అనిపించుకోవడం నూటికి 200 పాళ్ళు కరెక్ట్ అయింది ఇది మాత్రం నిజం ఇన్నాళ్ళకి ఒక మంచి సినిమా చూసాం కరోనా టైంలో అని మాత్రం మీకు మీరు చాలా ఇదవుతారు అంటే ఇంకా ఏం చెప్పాలని ఉందిగానే చాలామంది ఉన్నారు తర్వాత మాట్లాడతాను ఇందులో మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకుంటారు ప్రతి క్యారెక్టర్ కూడా మా సంతోష్ గాని మీ ఇంటి పక్కన కుర్రోళ్ళ కనపడతాడు మా శ్రీనివాసరెడ్డి ఇదిగో మా అబ్బాయి ప్రవీణ్ ప్రతి ఒక్కరూ మా కలెక్టర్ గారు పిడి శ్రీనివాస్ గారు అట్లానే మా ఆవిడ క్యారెక్టర్ చేసిన రజితమ్మ ప్లస్ ఇంకోటి వెల్కమ్ మనూప్ భాయ్ నువ్వు వచ్చినందుకనే ఆపుతాడేమో అని చూస్తున్నా మ్యారీన్ మా అమ్మాయి పద్దు అసలు మామూలుగా చేయలేదు మిమ్మల్ని మీరు పోల్చుకుంటారు ఆ క్యారెక్టర్లు అంతే శ్రీనివాసరెడ్డి గారితో నా కళ నెరవేరిందండి అదేనా లైఫ్ టైం నువ్వు మాట్లాడాలైంది రా నువ్వు తొందరరా అగన్నా నీ గురించి చెప్పాయని గురించి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఆర్టిస్ట్ అయ్యారు డైరెక్టర్ అయ్యారు ప్రొడ్యూసర్ అయ్యారు కానీ నాకు మాత్రం వేషం లేదు కానీ ఆయనకి నాకున్న బంధం వేరేది ఆయన నెంబర్ ఉందా ఆయన నెంబర్ నేను ఇస్తా ఇద్దరు మాట్లాడుకోండి సినిమా గురించి సో ఈ సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ గురించి ఇప్పుడు ఏంది ఆయన క్యారెక్టర్ ఇన్నాళ్ళు ఆయనతో చేసిన సంతోషం మిగిలింది అట్టనే ఒక్కటైతే దీని అమ్మ అసలు సారీ ఏంది ఒకటి నిజం అనగానే ఈ పిల్లోడు హీరో ఉన్నాడే సంతోష్ శోభన గండర గండడు ఎవడరా స్వామి ఆయన బల్లెవుడు నువ్వు అసలు ఎవరేంటి శోభన్ గారు అబ్బాయి అసలు నాకు శోభన్ గారు అబ్బాయి అన్న దానికంటే ముందర మా లక్కీ వాళ్ళ మేనాలుడు అనే సంగతి తెలుసు నాకు ఏంది ఆ పిల్లని చూస్తుంటే మా లక్కీయే గుర్తుకు వచ్చేవాడు ఎవడు అమ్మా ఆ పిల్లోడు చేశాడండి ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుందండి మీరు అసలు చప్పట్లు కొట్టకుండా కన్నుల నీళ్లు పెట్టకుండా ఉండలేరండి ఒక్క సీను ఒక 4-5 నిమిషాలు ఉంటుంది అనుకుంటా సీను మరి సింగిల్ టేక్లో నెక్స్ట్ టైం ఎవరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ మైక్ ఎవరు నీకు ఇలా చెప్పేవంటే ఏది చెప్పినా దాని తర్వాత అంటాడు సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి మీరు మళ్ళీ మొత్తం అన్ని చెప్పేస్తున్నాడు ఈయన కట్ చెప్పేస్తావా కథ ఎవడు చెప్పాడు దాని సీన్ గురించి చెబుతున్నానయ్యా ఏంది ఇక మా మెహరీన్ మా అమ్మాయి ఇక ఆ పిల్ల భలే పిల్ల అదే మాకు అర్థం అవట్లేదు మారుతి గారు మీ అమ్మాయికి ఎలా పెట్టారని $100,000 క్వశ్చన్ అయిపోతుంది అంటే పోలికి లేదా మా ఆవిడ పోలికి వచ్చిందయ్యా అది అక్క రజితక్క వేసాడు మీకు వ్యాక్సిన్ వేసాడు అందరు కూడా ఈ సినిమాని
ఆదరించాలని ఆదరించేదేంది ఆదరిస్తారు సక్సెస్ అయిపోయింది సినిమా కూడా కాబట్టి ముందుగా మారుతి గారికి ఎంతగా చెప్పినా అది మరీ ఇదైపోయింది కానీ